హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను తిరుమల శనివారాల పూజను ఎలా చేసుకోవాలి మనం ఈ పూజను చేసేటప్పుడు ఎటువంటి నియమ నిష్టాలను పాటించాలి అలాగే ఈ తిరుమల శనివారాలు ఈ నెలలో ఏ రోజు నుండి స్టార్ట్ అయ్యి ఏ రోజుతో ముగుస్తున్నాయో కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది అసలు ఈ తిరుమల శనివారాలు అంటే ఏంటి అని అనుకుంటే మనకి తెలుగు మాసాలలో కార్తీక మాసం శ్రావణం మాగం ఇలా పేర్లు ఎలా అయితే ఉంటాయో తమిళ క్యాలెండర్ లో పురటాసి మాసం కూడా ఒక మాసం అండి మనం కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రంగా భావించి పూజలు అవి చేసుకుంటూ ఉంటాం కదండి ఎంతో నియమనిష్టలతో అలాగే తమిళులు ఈ పురటాసి మాసాన్ని కూడా చాలా పవిత్రంగా భావించి ఈ మాసంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో అయితే పూజించుకుంటారండి ఈ మాసంలో వచ్చే శనివారాలనే మనం తిరుమల శనివారాలు అని అంటాము ఈ మాసంలోనే స్వామివారిని ఎందుకు ఇంత ముఖ్యంగా పూజిస్తారు అని అంటే స్వామివారు దివి నుండి భూమి మీదకి ఈ మాసంలోనే అడుగు పెట్టారని ఈ మాసంలో అయితే స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధ తో అయితే పూజిస్తారండి ఈ పరమ పవిత్రమైన మాసంలో వచ్చే శనివారాలని మనం తిరుమల శనివారాలుగా చెప్పుకుంటున్నాం కదండి ఈ తిరుమల శనివారాల పూజను తమిళనాడు వారే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు డిస్టిక్ లో తిరుపతిలో ఉండేవారు కేరళ వారు కర్ణాటక వారు కూడా జరుపుకుంటున్నారండి ఈ తిరుమల శనివార పూజను ఎవరు చేసుకోవాలని అంటే ఎవరైనా చేసుకోవచ్చండి వారి పైన అపారమైన భక్తి శ్రద్ధలు ఉన్నవారు ఎవరైనా కూడా ఈ తిరుమల శనివార వ్రతాన్ని మనం చేసుకోవచ్చు అయితే ఈ మాసంలో పురటాసి నెల మనకి ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది అని అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు నుండి అక్టోబర్ పదిహేడవ తారీఖు వరకు అయితే మనకు ఈ పొరటాసీ నెల అనేది ఉంటుందండి ఈ మాసంలో ముఖ్యంగా మనకి నాలుగు శనివారాలు అయితే వచ్చాయండి తిరుమల శనివారాలు ఒక్కొక్క సంవత్సరం ఐదు శనివారాలు కూడా వస్తాయండి మీకు ఎన్ని శనివారాలు కుదిరితే అన్ని శనివారాలు మనం స్వామివారిని పూజించుకోవచ్చండి ఎక్కువ శనివారాలు కుదిరినప్పుడు కనీసం ఒక్క శనివారం నాడైనా మనం ఈ తిరుమల శనివారం వ్రతాన్ని చేసుకోవచ్చండి ఒక్క శనివారం పూజ చేయాలనుకునే వారు ఒకటి మూడు ఐదు బేసి సంఖ్య వచ్చిన శనివారం నాడైతే మనం ఈ తిరుమల శనివారం పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇలా బేసి సంఖ్యలో వచ్చే శనివారాలు కుదరినప్పుడు ఈ నెలలో వచ్చే ఏ ఒక్క శనివారం నాడైనా మనం ఈ పూజనైతే చేసుకోవచ్చండి ఈ పురటాసి నెలలోనే స్వామి వారికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయండి అలాగే అమ్మవారికి కూడా బ్రహ్మోత్సవాలు అవి జరుగుతూ ఉంటాయి ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి మూడు కోట్ల మంది దేవతలు కూడా దివి నుండి భూమి మీదకి వస్తారండి ఈ మాసంలో మనం ఈ శనివారం రోజున స్వామివారిని పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహంతో పాటు మనకి ఈ మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలుగుతుందండి అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ తిరుమల శనివారాలు ఏ ఏ డేట్లలో వచ్చినాయో చెప్తానండి ఒకసారి నోట్ చేసుకోండి సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు సెప్టెంబర్ ముప్పైవ తారీఖు అక్టోబర్ ఏడవ తారీఖు అక్టోబర్ పద్నాలుగవ తారీఖు ఈ తారీఖులలో అయితే మనకి నాలుగో శనివారాలు వచ్చాయండి అయితే తమిళులు ఈ పురటాసి నెలలో ఎటువంటి నియమనిష్ఠలు పాటిస్తారు అని అంటే ప్రతి రోజు స్వామివారి తిరునామం ధరిస్తారండి అలాగే కాళ్ళకి చెప్పులు లేకుండా ఈ నెల మొత్తం మాంసాహారం భుజించకుండా ఎవరికి అబద్దాలవి చెప్పకుండా ఎవ్వరిని మోసం చేయకుండా ఎంతో నియమ నిష్టలతో అయితే స్వామివారిని పూజించుకుంటారండి ఇలా నెల మొత్తం చేయలేని వారు కనీసం శనివారం రోజునైనా ఇలా చేసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు తిరుమల శనివారం పూజను ఎలా చేసుకోవాలో చెప్తానండి ఈ పూజ చేయాలనుకునేవారు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకు వేసుకుని ద్వారబంధానికి పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి అలాగే గుమ్మం దగ్గర కూడా ముగ్గు పెట్టుకోవాలి అలాగే ఇంటికి మామిడి తోరణాలు అవి కట్టుకోవాలండి ఆ తర్వాత తలంటు స్నానం చేసుకుని ని శుభ్రం చేసుకుని ఇప్పుడు మనం స్వామి వారిని ఎక్కడ పెట్టుకుని పూజ చేసుకోవాలి అని అనుకుంటామో ఆ ప్లేస్ ని కూడా నీట్గా పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని ఒక పీఠం అయితే ఏర్పాటు చేసుకోవాలండి స్వామి వారిని మనం పూజా మందిరంలోనైనా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు లేదా ప్రత్యేకమైన పీఠను ఏర్పాటు చేసుకుని అయినా మనం పూజ చేసుకోవచ్చండి ప్రత్యేకంగా పీఠను ఏర్పాటు చేసుకుంటే పూజ చేసుకునేటప్పుడు పీటని ఈశాన్య మూలక పెట్టుకుని పూజ అయితే చేసుకోవాలండి ముందుగా మన నిత్య దీపారాధన చేసుకుని ఆ తర్వాత మనం ఈ పూజ అయితే చేసుకోవాలి ఈ పూజ చేసుకోవడం కోసం మనం ఒక పీటను తీసుకుని ఈ పీటకి పసుపు రాసుకుని బియ్య పిండి కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత ఈ పీట పైన ఒక పసుపు రంగు క్లాత్ను పరచాలండి ఈ పసుపు రంగు క్లాత్ పైన మనం స్వామివారి అయితే వేసుకోవాలండి మనం స్వామివారిని ఎక్కడైతే పెట్టుకుంటున్నామో ఆ గోడకి కానీ లేదా ఏదైనా బ్యాక్గ్రౌండ్ క్లాత్ని కట్టిన ఆ క్లాత్కి కానీ స్వామివారి అయితే తప్పనిసరిగా వేయాలండి అలాగే మనం స్వామివారి తిరునామాన్ని ప్రసాదం బౌల్స్ పైన అలాగే ప్రసాదం చేసుకునే గిన్నె పైన అలాగే స్టవ్ పైన స్టవ్ దగ్గర ఉన్న గోడ పైన ఇలా ఎక్కడైనా మనం స్వామివారి పూజలు చేసేటప్పుడు ఈ తిరుమా శనివారం పూజని మనం స్వామివారి తిరునామం అయితే వేసుకోవాలండి అలాగే మనం ఆ రోజున మన ఇంట్లో ఉన్న వారందరూ కూడా తిరునామం ధరిస్తే చాలా మంచిదండి ఇప్పుడు ఈ పీట స్వామివారి చిత్రపటాన్ని కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టుకోవాలండి స్వామి అమ్మవారు కలిసి ఉన్న ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే చాలా మంచిదండి వారిద్దరిని పూజిస్తే చాలా మంచిది ఆ తర్వాత స్వామివారిని పువ్వులతో అందంగా అలంకరించుకోవాలండి స్వామివారు అలంకార ప్రియులు కాబట్టి మనం ఎంత బాగా అలంకరి స్తే స్వామి అంత సంతోషిస్తారండి ఈ రోజున స్వామివారికి తప్పకుండా తులసి మాలను సమర్పించాలండి ఈ రోజు పూజలో మంచి సువాసనా భరితమైన పువ్వులను ఉపయోగించాలండి అలాగే పసుపు రంగు పువ్వులతో స్వామివారిని పూజిస్తే చాలా మంచిది ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన బియ్య పిండి ప్రమిదల్లో దీపారాధన చేసుకోవాలండి ఈ పిండి ప్రముదలను ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి కావలసిన వాళ్ళు చూడండి ఈ పిండి ప్రమిదలు ఎలా తయారు చేస్తే సుకోవాలంటే కొద్దిగా బియ్య పిండిని తీసుకుని ఈ బియ్య పిండిలోకి కొద్దిగా ఆవు నెయ్యి కొద్దిగా బెల్లం తురుము నాటు ఆవు పాలు నాటు అరటి పండును వేసుకుని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుని ఆ తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దలు తీసుకుని ఇలా ప్రమిదల్లో చేసుకోవాలండి ఈ ప్రమిదలకు కూడా స్వామివారి తిరునామాన్ని అయితే పెట్టుకోవాలి గంధం కుంకుమతో ఈ పూజ చేసేటప్పుడు ఎటువంటి నైవేద్యాలను మనం స్వామివారికి సమర్పించాలి అని అంటే మనం స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు ఏవైనా సమర్పించవచ్చండి నేనైతే ఇక్కడ ఏడు రకాల నైవేద్యాలను అయితే సమర్పించానండి స్వామివారికి వడలు అంటే ఇష్టమని వడలు చేశాను అలాగే పులిహోర దద్దోజనం పరమాన్నం లడ్లు ఇవన్నీ కూడా చేశానండి ఏడు రకాలైతే చేసుకున్నాను మీ శక్తిని బట్టి స్తోమతను బట్టి నైవేద్యాలను తయారు చేసుకోండి లేకపోతే ఇవి ఏమీ చెయ్యలేమండి మేము నైవేద్యాలు అని అంటే కనీసం స్వామి వారికి పాలనైనా బెల్లాన్ని అయినా నైవేద్యంగా పెట్టవచ్చండి బెల్లానికి మించిన నైవేద్యం ఏదీ లేదు నేను ఇక్కడ ఏడు సంఖ్య అని ఎందుకంటున్నానంటే స్వామి వారికి ఏడు సంఖ్య అంటే చాలా ఇష్టం కదండి అందుకని నేను ఏడు సంఖ్యలోనే అన్ని తీసుకున్నాను పిండి ప్రమిదలు కానీ నైవేద్యాలు కానీ అగరబత్తులు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా ఏడు సంఖ్యతో తీసుకున్నానండి నేను దీపారాధన కుందుల్లో వేసే వత్తులు కూడా ఏడు సంఖ్యలోనే తీసుకున్నాను మనం ముందుగా ఏ పూజ చేసినా గణపతిని పూజిస్తాం కదండి అందుకని ఇక్కడ నేను పసుపు గణపతిని కూడా పెట్టుకుని స్వామివారికి ధూపం దీపం నైవేద్యం అవి కూడా చూపించుకున్నానండి ఆ తర్వాత మనం వెంకటేశ్వర స్వామికి విగ్రహం ఉంటే పంచామృతాలతో అభిషేకించి ఆ తర్వాత మనం స్వామివారిని పూజించుకోవాలండి అలాగే ఈ పూజలో మనం దీపారాధన కోసం ఆవు నెయ్యిని కాని నువ్వుల నూనెని కాని ఉపయోగిస్తే చాలా మంచిదండి అభిషేకానంతరం అనంతరం స్వామివారికి షోడసోపసార పూజ చేసుకుని స్వామివారిని గోవిందనామాలు జపిస్తూ తులసి దళాలతో కానీ పువ్వులతో కానీ లేదా అక్షంతలతో కానీ పూజించుకోవాలండి ఇలా పూజించుకున్న తర్వాత స్వామివారికి ధూపం దీపం నైవేద్యం అన్నీ చూపించి పచ్చకర్పూరంతో హారతి అయితే ఇవ్వాలండి ఎందుకంటే స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ఈ రోజు పూర్ణఫలమైన కొబ్బరికాయను కూడా మనం స్వామివారికి నివేదించాలి మనం స్వామివారికి చేసే ప్రసాదాల్లో కూడా కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి చేస్తే అచ్చం తిరుపతిలో చేసిన ప్రసాదం రుచి అయితే వస్తుందండి ఈ పూజ చేసిన వారు ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే మనం ఉదయాన్నే పూజ అనేది పూర్తి చేసేసుకుంటాం కాబట్టి మధ్యాహ్నం భోజనం అయితే చేయాలి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి రాత్రికి ఏదైనా అల్పాహారం ఉంటే తీసుకోవాలి లేదు పొద్దుటి నుండి సాయంత్రం వరకు మేము ఉపవాసం ఉంటామండి అంటే ఉండండి సాయంత్రం మనం అల్పాహారాన్ని కానీ భోజనాన్ని కానీ భుజించవచ్చు ఈ పూజ చేసుకున్న రోజున మాంసాహారం భుజించకూడదు చెప్పులు వేసుకోరాదు అలాగే ఉల్లి వెల్లుల్లి లాంటివి కూడా ఆహారంలో ఉండకుండా ఉండేలా చూసుకోవాలండి అలాగే ఈ రోజున నేల పడుకుంటే చాలా మంచిది బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలండి అలాగే ఈ రోజున ఎవరిని మోసం చేయకుండా ఎవ్వరికి అబద్ధాలు చెప్పకుండా కూడా ఉండాలి ఈ రోజు అంతా కూడా స్వామివారి నామాన్ని జపించుకుంటూ ఉండాలండి ఉదయం పూజ పూర్తయిపోయిన తర్వాత సాయంత్రం కూడా స్వామి వారికి దీపారాధన చేసుకుని స్వామివారిని పూజించుకోవాలి స్వామివారి నామాలు స్తోత్రాలు ఏమైనా ఉంటే అవన్నీ చదువుకు పూజ అయితే చేసుకోవాలి పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే ఆదివారం నాడు ఈ పీఠం అవి తీసేసుకోవాలండి ఈ ప్రసాదాన్ని ఇంట్లో వారందరూ నైవేద్యంగా స్వీకరించవచ్చండి అలాగే బయట వారికి కూడా మనం పంచి పూజలో పెట్టుకున్న పసుపు గణపతిని వాటర్ లో కలిపేసి ఏదైనా పచ్చని మొక్క దగ్గర వేసేయవచ్చండి అంతేకాని తులసమ్మ దగ్గర మాత్రం వెయ్యకండి ఈ పిండి ప్రమిదలను మరుసటి రోజున అందులో ఉండే వత్తులు తీసేసుకుని కొద్దిగా ప్రసాదంగా ఇంట్లో వారందరూ స్వీకరించవచ్చండి మిగిలిన ప్రమిదలని పొడిలా చేసేసి ఆవుకి తినిపించవచ్చు ఈ పూజలో పెట్టుకున్న బెల్లం అవి ఉంటే మాత్రం వాటిని కూడా మనం ఆవుకి తినిపించవచ్చండి మా ఇంటి చుట్టుప్రక్కల ఆవులు లేవు అనుకునేవారు ఈ ప్రమిదలని పొడిలా చేసేసి ఏదైనా పచ్చని మొక్క దగ్గర ఎవ్వరు తొక్కని ప్రదేశంలో అయితే వేసేయండి స్వామివారికి వేసిన తులసి మాల పువ్వుల మాల మీరు దేవుడి దగ్గర పెట్టిన నిర్మాల్యాన్ని ఎలా అయితే వాటర్ లో కలిపేస్తారో వీటిని కూడా వాటర్ లో కానీ లేదా పచ్చటి మొక్క దగ్గర కానీ వేసేయాలండి నేను ఈ వీడియోలో పూజా విధానాన్ని క్లియర్ గా చూపించలేదు కదండి ఇవి నాకు ముందు సంవత్సరం నేను తిరుమల శనివారాల వ్రతం చేసుకున్న వీడియోలు అండి నాకైతే నాలుగు వారాలు చేసుకునే అదృష్టాన్ని ఆ స్వామివారు అయితే కలిపి కల్పించారండి నాకు నాలుగు వారాలు కూడా కుదిరేయి ముందు సంవత్సరం అయితే నా దగ్గర ముందు సంవత్సరం చేసుకున్న వీడియోలు ఫోటోలు ఉన్నాయండి వీడియోలును అవి తీసుకుని నేను ఇక్కడ వీడియో కింద చూపిస్తున్నాను మీకు అంటే తిరుమల శనివారం ఎలా చేసుకోవాలి అనే దాన్ని బట్టి నాకు ఒకవేళ వీలు కుదిరితే నేను వీడియో అనేది పెడతానండి తిరుమల శనివారాల పూర్తి పూజా విధానం రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో అనేది రావచ్చండి ఒకవేళ రాకపోవచ్చు నా వీలుని బట్టి మీకు వీడియో అనేది పెడతాను ఎవ్వరూ ఏమీ అనుకోవద్దండి నేను ఇక్కడ పూజ ఎలా చేసుకోవాలో అంత క్లియర్గా చెప్పాను ఒకవేళ మీకు ఇంకా ఈ వీడియోలో ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై అనేది తప్పకుండా ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి